హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నేనెందుకు చచ్చిపోవాలి నాన్న రచయిత శీరం నారాయణస్వామి గారు పగలంతా తాను చేసిన గగన సంచారంలో ఈ పాపిష్టి ప్రపంచాన్ని చూసి చూసి దోషం తగిలి కలతరిగిపోయిన సూర్యభగవానుడు పడమటి మబ్బులు మాటున కనుమరుగవుతున్న సమయం అది అంతవరకు ఎక్కడెక్కడో నక్కి ఉన్న దోమలన్నీ ఆ ప్రదేశంలో ఒక్కసారిగా స్వైరవిహారం ప్రారంభించాయి వేల సంఖ్యలో ముక్కుల్లోనూ నోరు తెరిస్తే నోట్లోనూ దూరిపోతున్న దోమలు అయితే ఆ ప్రదేశం మురుగు కాలువ కాదు చెత్తకొప్ప అంతకన్నా కాదు అదొక ప్రభుత్వ ఆసుపత్రి పాలకుల బాధ్యత రాహిత్యానికి పాలితుల దౌర్భాగ్యానికి దర్పణం పడుతున్న ఒక ప్రభుత్వ ఆసుపత్రి అక్కడ రోగులకు చాలీ చాలనంత పడకలు లేవేమో కొంతమంది రోగులను నేల మీదే దుప్పట్లు పరిచి పడుకోబెడుతుంటారు ఆ బహుళ అంతస్తుల భవంతికి లిఫ్ట్ సదుపాయం ఉన్నా అవి తరచూ మొరాయిస్తూ ఉంటాయి ఆ సమయంలో పై అంతస్తులకు చేరుకోవలసిన రోగులు పడరాని పాటలు పడుతుంటారు వీధి కుక్కలు నాలుకలు చాపుకొని చొంగ కారుస్తూ దినమంతా వార్డులలో తచ్చాడుతుంటాయి మూత్రశాలలో అడుగు పెడితే చాలు ముక్కులు పగిలిపోయేటంత దుర్వాసన ఎండిపోయిన ఎర్రటి తాంబూలపు మరకలతో వాష్ బేషన్లు ఎంత జుగుప్సకారంగా కనిపిస్తుంటాయి ఎక్స్రే యూనిట్లో తరచూ ఎక్స్రే ఫిల్ములకు కొరతే నాణ్యమైన కొత్త కొత్త ఔషధాలు విపణి వీధిలో కనిపిస్తున్నా ఆసుపత్రిలో మాత్రం కానరావు ఆఖరుకు సెలైన్ స్టాండర్లు కూడా చాలినంతగా లేవేమో రోగులు సంబంధికులే గంటల తరబడి సెలైన్ సీసాలను చేతపట్టుకొని ఉన్న దృశ్యాలు సర్వసామాన్యం ఇక నర్సుల సంఖ్య కూడా రోగులకు చాలీ చాలనంతగా లేదేమో పని భారంతో వాళ్ళు తరచూ తమ సంయానం కోల్పోతూ ఉంటారు అది సహజమే మరి ఇందుకు ఏలికలు చెప్పుకునే సంజాయిష్యు ఒక్కటే నిధుల కొరత తీవ్రమైన నిధుల కొరత ప్రభుత్వానికి అవసరమైన నిధులు లేనే లేవు విపరీతమైన జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నదన్న ఆరేళ్ల కూతురిని పది దినాల క్రితం ఆ ఆసుపత్రిలో చేర్పించాడు లక్ష్మీపతి వైద్యులు చూస్తూనే ఉన్నారు ఔషధాలు ఇస్తూనే ఉన్నారు కానీ వ్యాధిదారి వ్యాధిదే చికిత్సదారి చికిత్సదే అవుతున్నది ఈ పది దినాల్లోనూ పాప బాగా సుష్కించిపోయింది ఒంట్లో ఎముకలు పైకి తేలుతున్నాయి కాళ్ళు చేతులు చీపురు పొల్లల్లా అయిపోయాయి మీద వాలిన ఈగలను కూడా తోలుకోలేని స్థితిలో మగతగా పడి ఉన్న చిన్నారిని చూస్తుంటే కన్నవారికే కాదు చూపులను కూడా హృదయం ద్రవిస్తున్నది లక్ష్మీపతి చెప్పులు దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు ఒక్కరోజు పని మానేసిన జీతంలో కోత విధిస్తాడు యజమాని అందుకని యాంత్రికంగా పనిలోకి వెళ్ళి వస్తున్నాడు రాత్రి పది గంటలకు దుకాణం నుంచి వస్తూ పగలంతా కూతుర్ని కనిపెట్టుకుని ఉంటున్న భార్యను ఇంటికి పంపిస్తున్నాడు ఈ పది దినాలుగా ఇదే తంతు ఆ రాత్రి భార్యను ఇంటికి పంపించేసి కూతురి వద్దకు చేరుకున్న అతడికి చిన్నారి పరిస్థితిని చూస్తేనే కళ్ళ వెంబడి అశ్రువులు జలజలా రాలిపోయాయి దోమలు పాప ముఖం మీద వాలి రక్తాన్ని పీల్చుకుంటున్నాయి అయినా పాపలో ఏ కదలిక లేదు దోమలను తోలి దుప్పటి నిండుగా కప్పాడు తాను తీసుకొచ్చిన దోమలను పారద్రోలే మందు చుట్టను వెలిగించి పెట్టాడు పడకలు లేని కారణంగా చేత పాపను నేల మీదే పరిచి పడుకోబెట్టారు పాప పక్కనే చోటు చేసుకుని పడుకుంటూ పాప ఒంటి మీద చెయ్యి వేసిన అతడు చటుక్కున చేతిని వెనక్కు తీసుకున్నాడు పాప ఒంట్లో ఎముకలు చేతికి స్పష్టంగా తగులుతున్నాయి ఉండబట్టలేక పాప ఫ్రాక్ను పైకి జరిపి చూశాడు పాప డొక్కల దగ్గర ఎముకలు లెక్కించడానికి వీలుగా పైకి తేలిపోయి ఉన్నాయి బలహీనంగా శ్వాసిస్తుందామే డొక్కలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి అతడికి పాపే ప్రాణం పాపే అతడి ప్రపంచం పాపకు కూడా తల్లి దగ్గర కన్నా తండ్రి దగ్గరే చనువెక్కువ తండ్రి దగ్గరకు తీసుకొని అతి ఆప్యాయంగా మేను నిమురుతుంటే ఎంతో స్వాంతన పొందుతూ అంత నీరస స్థితిలోను ఎన్నెన్నో కబుర్లు చెప్పేది నాలుగు దినాల క్రితం వరకు పాప చెబుతున్న కబుర్లు వింటుంటే ఏమాత్రం ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలు పాప మనసులో అంత గాఢంగా ఎందుకు ముద్ర వేసుకుపోయాయో అని ఆశ్చర్యం కలుగుతుంది అతడికి నాన్న అప్పుడెప్పుడో అమ్మకి జ్వరం వచ్చింది అప్పుడు బయట వాన కురుస్తుంది నాకు బాగా ఆకలేసింది తినడానికి ఏమీ లేకపోతే నువ్వు నాకు ఆమ్లెట్ వేసి పెట్టావు అది చాలా బాగుంది నువ్వు చాలా మంచివాడు నాన్న అలాగది నాకు డైరీ మిల్క్ చాక్లెట్ కావాలి అలాగే కొనిపెడతాను తల్లి మరి మరి ఏడ్చే బొమ్మ కూడా కొనిపెట్టాలి అది ఎలా ఉంటుంది మరే పెద్ద రబ్బర్ బొమ్మ ఉంటుంది దానికి గౌన్ ఉంటుంది కింద చెడ్డీ కూడా ఉంటుంది దాని నోట్లో పాలపేకుంటుంది అది తీసేస్తే గట్టిగా ఏడుస్తుంది మళ్ళీ నోట్లో పెట్టేస్తే ఏడు పాపేస్తుంది నాకు బొమ్మ అంటే చాలా ఇష్టం కొనిపెడతావా నీకు జ్వరం తగ్గి ఇంటికి వెళ్ళిపోయాక నీకు ఏది కావాలంటే అది కొనిపెడతాను మాట్లాడుకుంటా పడుకో తల్లి నేను పెద్ద అయ్యాక డాక్టర్ని అవుతాను తెల్లకోట తొడుక్కుంటాను నాకు వచ్చే జీతం అంతా నీకే ఇచ్చేస్తాను నువ్వు చక్కగా మంచి మంచి బట్టలు కుట్టించుకోవచ్చు బూట్లు కూడా కొనుక్కోవచ్చు అలాగే తల్లి క్షణం విరామం తరువాత ఆ పసికోన అతి అమాయకంగా అడిగిన ప్రశ్న ఆ తండ్రి హృదయాన్ని నిలువనాల్చి నేను నేనెందుకు చచ్చిపోవాలి నాన్న తప్పు తల్లి అలా మాట్లాడకూడదు నీకేమీ కాదు డాక్టర్లు మందిస్తున్నారు కదా బాగైపోతుంది మనం చక్కగా ఇంటికి వెళ్ళిపోతాము మరి అమ్మ ఎందుకు ఏడుస్తుంది ఆ తండ్రి నిరుత్తుడై అయ్యాడు నేను బోలెడు రోజులు బ్రతకాలి ఇన్ని డైరీ మిల్క్ చాక్లెట్లు తినాలి ఏడుచే బొమ్మతో బాగా ఆడుకోవాలి డాక్టర్ నవ్వాలి తెల్లకోటు తొడుక్కోవాలి అతి అమాయకంగా తన జీవనకాంక్షను వెల్లడించింది నాలుగు దినాల క్రితం ఆ తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణ అది అటు తరువాత వ్యాధి ముదిరి అపస్మారక స్థితిలోకి జారుకున్నది నోరు మిదిపినది లేదు కన్ను తెరిచింది లేదు అప్పుడు పాప మాట్లాడుతుంటే నిరసించిపోతుందేమోనని మాట్లాడుకుంటా పడుకో తల్లి అనేవాడు అటువంటిది ఇప్పుడు పాప ఒక్కసారి కన్ను తెరిస్తే బాగుండును నోరు విప్పి మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది పాప మీదకు వంగి చెవి దగ్గర నెమ్మదిగా అన్నాడు చిన్నారి మీ వచ్చాను ఒక్కసారి కన్ను తెరుగు తల్లి ఒక్కసారి అయినా పాపలో ఏ కదలిక రాలేదు కూతురి దుస్తుతిని చూస్తూ ఆ రాత్రి చాలాసేపటి వరకు నిశ్శబ్దంగా రోధిస్తూ ఉండిపోయాడు పాపే అతడి ప్రపంచం మరి ప్రభాత వేళ వైద్య నిపుణుడు పాపను ఉచితంగా పరీక్షించి లక్ష్మీపతిని పక్కకు పిలిచాడు పాపకు ట్యూబ్రోక్లోసిస్ మెనండజిస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకిందని దీనికి దాదాపు ఏడాది పాటు చికిత్స జరపవలసి ఉంటుందని అయితే దీనికి అవసరమైన ఔషధాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరఫరా రాలేదని లక్ష రూపాయలకు పైబడి ఖర్చు అవుతుందని కానీ ఆరోగ్యశ్రీ పథకం కింద అతడికి ఇరవై వేల రూపాయలకు మించి సహాయం లభించదని తెలియపరిచారు చిన్నారికి వచ్చింది లక్షలు ఖర్చు చేయవలసిన ప్రాణాంతకమైన వ్యాధి అని తెలియగానే అతి పెద్ద పిడిగొకటి నెత్తిన పడ్డట్టు అయింది లక్ష్మీపతికి అతడి ఒళ్ళు ఒక్కమ్ముడిగా చల్లబడిపోయింది నాలుక పిడచకట్టుకుపోయింది పాపే అతడి పంచప్రాణాలు తను చెప్పుల దుకాణంలో గుమస్తా లక్షలాది రూపాయల చికిత్స కోసం ఎక్కడ నుంచి తేగలడు అలాగని పాపను నిర్లక్ష్యంగా వదిలేయలేడు ఏమీ పాలుబోని స్థితిలో ఉన్న అతడు భార్య రాకను గమనించలేదు భర్త చెప్పినది వింటూనే ఆ ఇల్లాలు బావురు పాపకి ఏదైనా జరిగితే తట్టుకోలేనండి అంటూ లక్ష్మీపతి కూడా సమయానం కోల్పోయాడు వాళ్ళిప్పుడు మనుషులు కారు గుండెలు దెబ్బతిన్న పక్షులు కొంతసేపటికి లక్ష్మీపతి తనను తాను నియంత్రించుకొని భార్యను పలు విధాలుగా ఓదార్చాడు అటు తరువాత మూడు రోజుల పాటు పనిలోకి వెళ్ళటం మానుకొని డబ్బు కోసం ఊరంతా తిరిగాడు అయిన వాళ్లను ఆత్మీయులనే కాదు అంతగా పరిచయం లేని వారిని కూడా ఆత్మాభిమానం చంపుకొని మరీ అడిగాడు అందరూ అతడి పరిస్థితి వగించిన వారే సానుభూతి వ్యక్తం చేసినవారే కానీ క్రియ శూన్యం ఈ దేశ జనాభాలో సంపన్న వర్గానికి చెందిన వారు ఒక శాతం మాత్రమే ఉన్నారు కానీ దేశ సంపదలో అధిక శాతం ఈ వర్గం వారి దగ్గరే మూట మోసుకుపోయింది రావుగారిలా రావుగారు నగరంలో పేరు మోసిన వ్యాపారవేత్త యాభై కోట్లు తెలుపులోనూ మరొక యాభై కోట్లు నలుపులోనూ దాచుకున్న ఘనుడాయన ఆయన ఐశ్వర్యమంతా ఆయన ఆహార్యంలోనే దోతికమవుతుంటుంది మెడలో లక్షలాది రూపాయలు విలువ చేసే బంగారు గొలుసు చేతికి బ్రాస్లైటు వేళ్లకు రత్న ఖచ్చితమైన అంగులికాలు మెలిమి బంగారంతో చెయ్యబడి అక్కడక్కడ వజ్రాలు తాపడం చేసిన సిగరెట్ కేస్ ఖరీదైన శిల్తెలాల్చీకి తలతలా మెరిసే బంగారు బొత్తాలు ఆయన జీవితమే కాదు తనువు బంగారమే అడవిలో స్వేచ్ఛగా టీవీగా సంచరించే పులిలాంటి వాడాయన అటువంటి నరసార్థులం రాత్రి పది గంటల వేళ వెన్నెముక వాని వలె సోఫాలో కూలబడి ఉన్నాడు తరిపి వెన్నెలా కాయుచున్న చంద్రుణ్ణి కబలించిన రాహుల పెను విషాదం ఆయనను కబలించేసింది ఈ లోకంలోని ధైన్యమంతా ఆయన దగ్గరే మకాం పెట్టింది అశాంతితో నిట్టూరుస్తున్నాడు తన తలరాతను నిందించుకుంటున్నట్లు పిడికిలి బిగించి కేసి కొట్టుకుంటున్నాడు పెద్ద నోట్లన్నీ ఈ అర్ధరాత్రి దాటిన తరువాత రద్దయిపోతున్నాయంటూ కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి చేసిన ప్రకటన ఆయనకు పిడుగుపాటే అయ్యింది ఊహించిన విధంగా తగిలిన ఆ దెబ్బకు ఆయన వెలువెల్లాడిపోతున్నాడు ఒకటి కాదు రెండు కాదు యాభై కోట్ల నలుపును దాచుకున్నాడు మరి ఎప్పటికీ కోలుకోలేని దెబ్బేమో ఆయనలో క్షణక్షణానికి ఉద్వేగం ఉద్రిక్తత అంతకంతకు పెరిగిపోతున్నాయి రక్తపు పోటు పెరిగిపోయి ప్రాణానికి చేటు కలుగుతుందేమో అనిపిస్తుంది యాభై కోట్ల రూపాయలు నష్టపోయిన బాధతో జీవించే కన్నా మరణమే మేలు కదా అనుకుంటున్నాడు అప్పుడు రాత్రి పది గంటలవుతున్నది పరిచారకులందరూ తమ తమ సాధనాలకు వెళ్ళిపోయారు భార్యా పిల్లలు నిద్రిస్తున్నారు ఉస్సూరంటూ సోఫాలోంచి లేచారు రావుగారు ఆయన నడకలో రాజసం లేదు ఎనలేని ధైన్యం ఉన్నది రోజులు తరబడి రోగంతో బాధపడుతున్న వాడిలా నీరసంగా అడుగులేసుకుంటూ పూజా గదిలోకి ప్రవేశించారు ఆ గది నాలుగు గోడలను చతుశ్రాకారపు పింగాణి పెంకులు తాపడం చేయబడి ఉన్నాయి ఎక్కడ గోడ కానరాని విధంగా గదిలో అడుగు పెట్టగానే చిరునగపు లొలుకుతున్న వెంకటేశ్వరుని వర్ణచిత్రం నిలువెత్తున ఉన్నది సాక్షాత్కరిస్తున్నది నూనె దీపం ఒకటి స్వామి పాదాలు చెంత అఖండంగా వెలుగుతుంది దాని వెలుగులో స్వామివారిని తిలకిస్తుంటే ఎంత నాస్తికులకైనా భక్తిభావం కలగక మానదు స్వామివారి పాదాల కింద గోడ నేలను ఆనే చోట ఆవగించేంత ప్రమాణంలో సన్నని రంధ్రం ఉన్నది పట్టి పట్టి చూస్తేనే కాని కనిపించని ఆ రంధ్రంలోనికి సూదివంట దాన్ని పోనిచ్చి బలంగా ఒత్తారు అంతే వెంకటేశ్వర్ని వర్ణచిత్రం అతికించిన మేర అంతద్వారము వలె తెరుచుకొని గోడలోకి దారి ఏర్పడింది చాలా మందంగా ఉన్న ఆ గోడలో కొంత బోలుగా ఉంది అక్కడ ఎనిమిది బస్తాలు ఒకదానిపై మరొకటి పేర్చబడి ఉన్నాయి ధనలక్ష్మి యాభై కోట్ల రూపాయల రూపంలో వాటిలో బంధించబడి ఉన్నది నిరాశ నిస్పృహలతో వాటి వంకే చూడసాగారు రావుగారు చిరకాలంగా కంటికి రెప్పలా కాచుకుంటూ వస్తున్న ఈ సొత్తు అర్ధరాత్రి దాటిన తరువాత చిత్తు కాగితాల వలె మారిపోవాల్సిందేనా కుప్పగా పోసి తగలబెట్టాల్సిందేనా ఈ యాభై కోట్లని బంగారు రూపంలోనూ ఇళ్ళ స్థలాల రూపంలోనూ మార్చాలనుకుంటూనే నిర్లక్ష్యం వహించాను ఆ నిర్లక్ష్యం ఖరీదు యాభై కోట్లు శిల ప్రతిమ వలె చాలాసేపటి వరకు అచేతనంగా వాటి వంకే చూస్తూ ఉండిపోరా ఉండిపోయారాయన ఎట్టకేలకు తేరుకొని ఉస్సూరని నిట్టూరుస్తూ ద్వారం మూసేశారు అభయ ముద్రాక్తుడై వెంకటేశ్వరుడు యధాస్థానంలోకి వెళ్ళిపోయాడు మానవ మాతృ ఎవ్వరూ అక్కడ రహస్య ఖజానా ఉన్నదని కనిపెట్టలేరు ఎన్నోసార్లు ఆదాయపు పన్ను శాఖ వారు పదుల సంఖ్యలో ఇంటి మీద దాడి జరిపారు గంటల కొలది శోధించారు కానీ ఈ రహస్యనిధిని వారెవ్వరూ గుర్తించలేకపోయారు అంత గుట్టిగా దాచుకున్న ఈ సొత్తు అగ్నిదేవుడికి స్వాహ కాక తప్పదు ఆయన పడకగదిలో మంచం మీదే మేను వాల్చుతూ పక్కకు తిరిగి చూశారు ఆయన శ్రీమతి ఎంతో ప్రశాంతంగా నిద్రిస్తున్నది పిడుగులాంటి ఈ వార్తను ఇందాకే ఆమెకు వినిపించినప్పుడు ఆమె నిర్గాంతపోయినా అది తాత్కాలికమే ఆ ఇల్లాలకి భర్త తెలివితేటల మీద అతడి ప్రయోగ ప్రయోజకత్వం మీద ఎంతో నమ్మకం ఏదో విధంగా నోట్ల మార్పిడి జరిపిచ్చేస్తాడాని ధీమా అందుకనే ఎంతో నిశ్చింతంగా ప్రశాంతంగా నిద్రిస్తున్నది న నడి రాత్రి దాటే వరకు నోట్ల మార్పిడికి గల రకరకాల మార్గాలను గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు రావుగారు ముచ్చటగా మూడు రోజులు గడిచాయి రావుగారి కథ సుఖాంతమైపోయింది పచ్చని పచ్చిక బయళ్ళతో లేదా గడ్డి పరకలను మేస్తున్న లేడి కోన చెంగు చెంగును గంతులేస్తూ ఎంత ఉత్సాహంతో ఉంటుందో అంత ఉత్సాహంగా ఉన్నారాయన ఇప్పుడు ఆయన రహస్య ఖజానాలో పాత నోట్ల మచ్చుకైనా లేవు వాటి స్థానంలో కొత్త రెండు వేల రూపాయలు తిష్టవేశాయి రెపరెపలాడిపోతున్న కొత్త నోట్లు గులాబీ రంగులో ముద్దులలుగుతున్న నోట్లు పిలపెల్లలాడిపోతున్న నోట్లు కట్టకు రెండు లక్షల రూపాయలు చొప్పున కొన్ని వందల కట్టలు మేకలను మేసి మేసి కడుపు నిండిపోయి భుక్తాయాసంతో కదలలేక మెదలలేక చుట్టలు చుట్టుకొని పడి ఉన్న కొండ చెలువు మాదిరి కట్టలు కట్టలు బస్తాలు నిండా ప్రతి కోటి రూపాయల మార్పిడికి తానిస్తున్న పదిహేను లక్షల కమిషన్కి అవినీతి పంపకం అంటించుకున్న కొన్ని బ్యాంకు వర్గాలు ఆయనకు మోకరిల్లాయి ఎర్రతివాచి పరిచాయి తమ దగ్గరున్న కాశిని పాత నోట్ల మార్పిడికి రుజువు కోసం ఆధార్ కార్డ్ చేత పట్టుకుని బ్యాంకుల ముందు కిలోమీటర్లు పొడవున్న క్యూలో గంటల కొరది నిలబడి ఎండకు ఎండిపోతూ సామాన్యుడు విలవెల్లాడిపోతున్న వేళ రావుగారి నోట్ల మార్పిడి ముక్కులో పొక్కు తీసుకున్నంత సులభంగా జరిగిపోయింది ఆ రాత్రి దోరగా వేయించిన జీడిపప్పు పచ్చిరొయ్యలు ఉన్న వెండి పళ్ళాను నౌకరు ఎంతో వినయంగా రావుగారికి అందించి నిష్క్రమించాడు గ్లాసులోకి ఖరీదైన విదేశీ మద్యాన్ని ఉంపుకున్నారు రావుగారు ప్రపంచాన్ని జయించి తన కాళ్ళ కింద ఉంచుకున్నంత గర్వంగా సోఫాలో బైఠాయించి చిద్విలాసంగా టీవీ వైపు దృష్టి సారించారు టీవీలో ప్రధానమంత్రి కనిపిస్తున్నారు పెద్ద నోట్లు రద్దు వల్ల దేశం ఆర్థికంగా ఎంత బాగుపడుతుందో ద్రవ్యోల్బణం ఏ మేరకు తగ్గుతుందో విద్యా వైద్యం తదితర రంగాలు ఎంతగా మెరుగవుతాయో ముఖ్యంగా పేదవాడి తలరాతలు ఎలా మారిపోతాయో ఎంతో ఉత్సాహంగా వివరిస్తున్నారు ప్రధానమంత్రి గారు విదేశీ మద్యాన్ని కొద్ది కొద్దిగా చప్పరిస్తూ చిద్విలాసంగా నవ్వుకున్నారు రావుగారు ఆ నవ్వుకు అర్థం ప్రధానమంత్రి గారు మీ ఎత్తులకు తగిన పై ఎత్తులు మా దగ్గర ఉంటాయి వ్యాపార వర్గాలను బోల్తా కొట్టించడం అంత సులభం కాదు సుమండి ముద్దుల కూతురు మృతదేహాన్ని భుజాన వేసుకొని తాను రోధిస్తూ దుఃఖ తీవ్రత వల్ల నడవలేకపోతున్న భార్యను నడిపిస్తూ ఇంటి ముఖం పట్టాడు లక్ష్మీపతి జనశూన్యమైన ఆ అర్ధరాత్రి వేళ ఆ దంపతుల రోదన బిగ్గరగా ధ్వనిస్తున్నది మృత్యుదేవతకు కాలి అందెల సవ్వడిలా రబ్బరు బొమ్మలా ఎంతో ముద్దుగా చూపుల దృష్టి తగులుతుందేమో అనిపించేలా ఉండిన కూతురు ఎముకలు పోగులుగా అయిపోయి తండ్రి భుజాలపై నిర్జీవంగా వేలాడుతుంది ఆ ఎముకలు పోగు తండ్రికి ఎంతో బరువుగా తోస్తున్నది మొయ్యలేనంత భారంగా తాను మోస్తున్న దారిద్ర్యం కన్నా భారంగా నేనెందుకు చచ్చిపోవాలి నాన్న అని అతి అమాయకంగా అడిగిన ఆ చిన్న ప్రాణి తన ప్రశ్నకు సమాధానం లభించకపోయినా తండ్రి భుజాలపై ప్రశాంతంగా నిద్రిస్తున్నది తియ్యటి డైరీ మిల్క్ చాక్లెట్ను ఆస్వాదించాలనుకున్న ఆ చిన్నారి చేదు విషం వంటి దారిద్ర్యం నుంచి విముక్తి పొందుతూ అనంత సయనాలకి జారుకున్నది తండ్రి అంకన చేరి ఎన్నెన్నో కబుర్లు చెప్పిన ఆ పసపిట్ట ఇప్పుడు మోగబోయింది నేను బోలెడు రోజులు బ్రతకాలి ఇన్ని డైరీ మిల్క్ చాక్లెట్లు తినాలి బొమ్మతో బాగా ఆడుకోవాలి లేడీ డాక్టర్ని అవ్వాలి తెల్లకోటు తొడుక్కోవాలి అంటూ అతి అమాయకంగా తనలోని జీవాకాంక్షను వెలువరించిన ఆ చిన్నారి కథ అక్కడితో ముగిసిపోయింది ఆ పసిదాని బతుకు అంతటితో తెల్లారిపోయింది మరణించడానికి ముందు అంత అపస్మారక స్థితిలో పూచిక పుల్లలాంటి తన చేతిని బారుగా గాలిలోకి చాచింది చాచిన ఆ చేతిని అటు ఇటూ ఊపింది మరుక్షణం ఆ చెయ్యి నిర్జీవంగా వాలిపోయింది చేతిని చాచడము చాచిన ఆ చేతిని గాలిలో ఓపడము ఈ వింత వింత చేష్టలకు కారణం తెలియదు ఆ పసికూన ఈ దౌర్భాగ్యపు వ్యవస్థను శపించిందేమో మరి